ఇప్పుడు పైనాపిల్ రైతా. మరి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. పైనాపిల్ రైతా కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ఒకటి, పెరుగు 2 కప్పులు, ఉప్పు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నల్లుప్పు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. సిద్ధు చేస్తున్నారు రైతా. Yes, పైనాపిల్ రైతా. Yes. పెరుగు. ఇంకెంత పెరగాలండి? అంతకన్నా పెరగద్దు. అంతే, మంచి టైమింగ్. వెరీ నైస్. ఒక పాట పాడుతూ ఇలా నా డాన్స్ చేస్తూ ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఇలా కలిపేటప్పుడే మీకు నా దగ్గర డాన్స్ నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ చేయండి. అంత ఈజీగా అయిపోయిందండి. ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ ఓకే, యు కెన్ బి థ్యాంక్ఫుల్. నెక్స్ట్. యా, నెక్స్ట్ పైనాపిల్. నెక్స్ట్ సాల్ట్, ఉప్పు, జీరా పౌడర్, జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్. ఇలా కలుపుతూ చెప్పండి, ప్రేమలో కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి? ప్రేమలో కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అంటే నమ్మకం. నమ్మకం? యా. ఓకే, నాకు మీ మీద నమ్మకం వచ్చింది, దాంట్లో అది వేసేయండి. సూపర్. మీకు సర్ప్రైజెస్ అంటే ఇష్టమా అండి? అవునండి. ఇష్టమా? యా. ఎవరికి ఇష్టం ఉండదు కదా. సో యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్ కాలర్. ఓ, సో మాట్లాడతారా? యా. ఓకే, సర్ప్రైజ్ కాలర్ ప్లీజ్. హలో. హలో అండి, హాయ్, బాగున్నారా? హాయ్, అద్భుతం, అద్భుతస్య, వెరీ గుడ్. సో ఇక్కడ సిద్ధు ఉన్నారు, మాట్లాడండి. సిద్ధు, ఎందుకురా నేను లేనప్పుడు ఇంత గోడం, ఇంత మోసం, ఇంత అన్యాయం చేసావు? హాయ్, బావునక్క. హాయ్, ఎందుకు ఇంత మోసం చేస్తావు? మీరుంటుంటే నీ సీక్రెట్స్ అన్ని బయట పెట్టేసిదాన్ని. అందుకే అక్క, టైం చూసి గ్యాప్ ఇప్పుడు చెప్పేయండి, పర్వాలేదు. ఎన్ని ఒకటా రెండా చెప్పడానికి, ముద్దపప్పు ముద్దపప్పు అని అంటారే, గానీ అసలు విషయం ఏంటంటే, మరి ఏంటి సిద్ధు సంగతి? ఏం లేదు, చాలా స్మార్ట్ గా కూల్ ఉంటది అంతే. ఏంటి? నేను చాలా కూల్ అని చెప్తున్నానక్క. ఎవరికి? బయట వాళ్ళకా? అలాగే కనిపిస్తారు, సిద్ధులో చాలా కోణాలు ఉన్నాయి. అంటే రెండో సిద్ధు మీరే చూసారు, అవన్నీ చెప్పకూడదు. ఒకనా మచ్చుక్కి రెండు చెప్పండి. మచ్చుక్కి రెండా? రెండే. ఆ రోజుల్లో సిద్ధు విష్ణు మధ్య అది పెళ్ళైపోయింది మేడం, వేస్ట్. పెళ్ళైపోయింది? కాదు కాదు, అసలు ఆ పెళ్లి జరగడానికి ఎన్ని తంటాలు, ఎన్ని కాదు. ఇందాక లవ్ స్టోరీ అని చెప్పినప్పుడు అసలు అలాంటి చేజింగ్ లవ్ ఏం లేవని చెప్పానక్క. ఓరిని అమ్మో, చాలా కథే నడిపాడు వెనకాల. మరి వీళ్ళిద్దరు ప్రేమ అయినా వెనక చాలా ఉందమ్మా, అడిగితే మీకు ఒక ఎపిసోడ్ సరిపోతుంది. భావన గారు, నేను అడుగుతా ఈ అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా, చేజింగ్లు, రన్నింగ్లు, క్యాచింగ్లు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీ లవ్ స్టోరీలో అంటే, ఏం లేదండి, పెళ్లి చేసుకున్నాం అని చెప్పాడు సింపుల్ గా. అంటే యాక్చువల్ గా ఇద్దరం వర్క్ చేసేవాళ్ళం, భావనక్కతోనే కలిపి అనమాట. మాత్రం అందరం అభిషేకం సీరియల్ చేసేవాళ్ళం. బట్ మీ ఇద్దరం అభిషేకం, స్వాతి, చినుకులు అన్ని చేస్తానే, గానీ ఇంకా చెప్పాలంటే ఇద్దరికి ఇద్దరికి వరుస ఏంటో తెలుసా? నువ్వు చెప్పరా, నువ్వు ఏమని పిలుస్తావు నన్ను? నేను అక్కనే పిలుస్తాను, తన అక్కనే పిలుస్తుంది, అదేలేండి, అదే మ్యాజిక్. వాట్ ఈస్ దిస్? యు ఆర్ స్పాయిలింగ్ రిలేషన్షిప్స్. నేను ఎన్ని సార్లు చెప్పుంటానండి, ఏం రిలేషన్ రా దీన్ని, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు, తను అక్క అని, నువ్వు అక్క అని. ఇప్పుడు కాదు, వీళ్ళ పెళ్లికి ముందు నుంచి, సో మామూలుగా కాదు. బట్ ఏదేమైనా సరే, వీళ్ళ ప్రేమ ఏంటంటే ఎంత స్ట్రాంగ్ అంటే ఎన్నో సిమెంట్లు చెప్పుకోవచ్చు. దాంట్లో మీరు ఏ ఇటుక వేశారు?
అంటే యాక్చువల్లీ మా ఎంగేజ్మెంట్ రేపు అనేంత వరకు కలిసి ప్రాజెక్ట్ చేసిన ఏంటి మీరిద్దరు మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఏంటని కొంచెం షాక్ అయ్యారు అక్క అంతే. అవునా? చెప్పలేదండి, ముందు చెప్పలేదు అక్క వాళ్ళకి. బిడ్డ చాలా మొహమాట పడుతున్నాడు. వాస్తవానికి ఏంటంటే చాలా మంది వీళ్ళ ప్రేమాయణ ఆపాలని ప్రయత్నించారు, కానీ విడదీయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. మన సినిమాల్లోని బల్క్ షుగర్ సినిమాల్లో ఏ రేంజ్ లోని సుమ్మలు ఎగురుతాయో ఆ రేంజ్ లో వెనకాల వీళ్ళిద్దరి మధ్య చుచ్చు పెట్టాలని ట్రై చేశారు. కానీ చాలా మంది సుమేలో ఎగరనియండి, ఆటో బాంబులే పెట్టుకోండి, ఏమైనా చేపెట్టుకోండి, మేము మాత్రం పెళ్లి చేసుకునే తీరుతాం అని ఒక పట్టుదల మీద చేసుకున్నారు. మేమిద్దరం స్ట్రాంగ్ అన్నారా? చాలా నిజంగా. అంటే ఎవరు ఎన్ని చెప్పినా తిను వినేవాడు, బుర్ర ఊపిసేవాడు. అది నాకు తెలుసు, నాకు చెప్పేవాడు. తనకి ఎవరేం చెప్పినా కూడా తను చక్కాయలు ఇలా అంటున్నారు కానీ నాకు చెప్పేది. ఎవరేం చెప్పినా కూడా వాళ్ళు హర్ట్ చేసేవాడు కాదు. మళ్ళీ అన్నిటికీ బుర్ర ఊపుతారు. అవునా? అలాగా తన గురించి అలాగా ఆహా సరే సరే ఓకే ఓకే బుర్ర ఊపేస్తారు ఇద్దరు. అదేదో మన సామెత ఉంది కదా, కర్ర ఎరగదు పావు చావదు అనేటట్టు వినిస్తే. అవునండి, అలా జరిగిందా? అయితే మనకి ఎలా అనిపిస్తుంది అంటే చెప్పే వాళ్ళకి అది నేను చెప్పిందంటా ఇప్పుడు చూడు వీళ్ళిద్దరి మధ్య ఫైర్ మొదలైంది అని అనుకుంటారు. అక్కడ ఫైర్ ఏమి ఉండదు. ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. వాస్తవానికి చాలా మంది వీళ్ళని ఇద్దరు నిజంగా అలా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు నాకు తెలుసు. ఇద్దరు వీళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్. గాడ్ బ్లెస్ యు. అన్నిటికంటే ముందు వీళ్ళ అమ్మగారు, ఇంకా ఆవిడ ఇంకా సూపర్. అమ్మా అత్త అన్ని ఇప్పుడు ఆయాంశ పెరుగుతున్నాడంటే ఆవిడ ఆధ్వర్యంలోనే నిజంగానే. సో విష్ణు గాని విష్ణు వచ్చి లక్ష్మీ వ్రతాలు ఉన్నప్పుడల్లా నా దగ్గర ఉంటుంది. ఈడొచ్చి రాఖీ పండుగ ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా వచ్చేస్తారు రాఖీ కట్టించుకోవడానికి. వెరీ నైస్. గిఫ్ట్స్ ఏమైనా ఇస్తారా? అలాగే లేదు లేదు, ఎవ్రీ రాఖీ ఫెస్టివల్ కి ఒక గిఫ్ట్ అనుకుంటా అది ఇస్తాకి. హౌ స్వీట్, సో నైస్. సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది, ఎందుకంటే సర్ప్రైజ్ నేను ఎక్కడ లొకేషన్ లో ఉన్నా కూడా వచ్చేస్తాడు, లేదా ఇంటికైనా వచ్చి కలుస్తాడు. ఇండస్ట్రీలో అంటే నాకు కొద్ది మందే బాగా క్లోజ్ అన్నమాట. సో అందులో భావన అక్క వెరీ నైస్. భావన గారు సో నైస్. ఈ కోణం మిమ్మల్ని చూస్తాం మేము. అక్క నన్ను ఇక్కడ వచ్చి ర్యాగింగ్ చేస్తున్నారు, వంటలు చేపిస్తున్నారు. నేను ఏం చేశాను తెలుసా? అసలు జీరా రైస్ చేశాను, ఇంకా వంటలు వచ్చాను అనుకుంటారు. కానీ పాప ఏదో తెలుగు నుంచికి వెళ్తున్నావు, నేర్చుకున్న 4 గంటలు ఎల్లుంటావులే, కానీ పర్వాలేదు. ఆయన నేనుంటే మాత్రం నువ్వు అయిపోయావు నా చేతిలో. అవును అనుకున్నాను, బయట పెట్టేదాన్ని. అంటే మేడమ్ మీరా అని అనుకున్నాను. సరే వస్తే మీకు సర్ప్రైజ్ అనుకున్నా, కానీ బయట మీకు గాయత్రి గారే, గాయత్రి గారి ఎల్లుంటావు నాకు తెలుసు. గాయత్రి గారు అయితే అమ్మాయి తప్పించుకోవచ్చు, చాలా విషయాలు తెలియదులే అని ఎల్లుంటావు. మీరు చెప్పిందే కరెక్ట్ అండి, లేకపోతే మీ దగ్గర ఫుల్ గా పట్టుబడిపోయి ఈ పాటకి ఆర్ఆర్లు. నైస్ భావన గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిద్ధు, ఆల్ ద బెస్ట్. గాయత్రి గారు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ 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 బాయ్, సి యూ. ఆహా, సో మా తెలుగు రుచి యాంకర్ గారు భావన గారితోనే నాకు తెలిసింది అంతా. ఇప్పుడు సంగతి అదే లెక్క బాగుంది. ఇంతకీ పైనాపిల్ రైతా ఏమైంది? పైనాపిల్ రైతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు గార్నిష్ చేస్తా చూడండి. ఓకే, ఇప్పుడు నాకు మీరు గార్నిష్ చేశారులేండి మీ లవ్ స్టోరీలో. లేదండి, అదే చేశారు నాకు అర్థమైంది భావన గారి మాటల తర్వాత. గార్నిష్ చేశారు నాకు అంటే అసలు అంత లోపల పైనాపిల్ లోపల ఉంది. అవును, అంత స్ట్రాంగ్ గా ఉంటది అన్నమాట లవ్ స్టోరీ. మా లవ్ స్టోరీ సారీ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. భయపడకుండా దీన్ని టేస్ట్ చేసేయచ్చు, భయపడకుండా తినేయచ్చు. అండ్ ఇది బయట కనిపించడానికి ఒకలా, లోపల ఇంకోలాగా ఉంటుంది, టేస్ట్ మరోలాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సిద్ధు గారి లైఫ్ లాగా. మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని, మరోసారి చూద్దాం పైనాపిల్ రైతా తయారీ విధానం. ఒక బౌల్లో పెరుగు, పైనాపిల్ ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి, నల్లుప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పైనాపిల్ రైతా రెడీ.